హాయ్ అందరికీ, నా పేరు భారతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ ఏంటంటే హెయిర్ గురించి అనమాట. సో చాలామందికి లైక్ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ లాంగ్ హెయిర్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవాళ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. సో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ హెయిర్ అనేది లాంగ్ కాకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ మనం మంచి హెయిర్ మాస్క్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో టాపిక్లో వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దానివల్ల దానిపైన యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి లైక్ ఖర్చు అనేది ఉండదండి. జస్ట్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దగ్గర వరకు వస్తాయనమాట. సో మీరు ముందుగా ఈ వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. సో అలా దానివల్ల మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో టాపిక్లో వెళ్లే ముందు హెయిర్ మాస్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో హెయిర్ మాస్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, జస్ట్ నాలుగే నాలుగు పదార్థాలు. సో ఆ పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కర్డ్, ఫస్ట్ థింగ్ పెరుగు అనమాట, అండ్ దీంతో పాటుగా లెమన్ జ్యూస్ అనమాట, అంటే నిమ్మరసము, అండ్ దీంతో పాటుగా లైక్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, సో ఆలివ్ ఆయిల్, అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఎగ్ అనమాట. సో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ మాస్క్కి కావాల్సిన థింగ్స్ అనమాట, ఫోర్ థింగ్స్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటా అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ మనకు ఏముంటుంది అంటే, హెయిర్ అనేది బాగా లాంగ్ అవుతుంది, అండ్ దీంతో పాటుగా సిల్కీ అవుతుంది అండ్ షైనీ అవుతుంది, అండ్ హెయిర్ మంచిగా స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట, గట్టి పడుతుంది అనమాట హెయిర్ అనేది ఊడిపోకుండా. అండ్ దీంతో పాటుగా చాలామందికి డౌట్ రావచ్చు అనమాట, ఏంటంటే ఎగ్ యూజ్ లైక్ ఎగ్ అనేది ఓన్లీ వైట్ మాత్రమే యూజ్ చేయొచ్చా లేదంటే ఎల్లో కూడా యూజ్ చేయొచ్చా అనేసి. సో మనం వైట్తో పాటు ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం స్మెల్ ఉంటుంది అనమాట. సో ఈ స్మెల్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మన హెయిర్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుందండి. అండ్ దీంతో పాటుగా మీకు ఇది మాస్క్ యూజ్ చేసిన వెంటనే మీకు హెయిర్ అనేది లాంగ్ అయిపోతుంది అనే దాన్ని మాత్రం నమ్మకండి. బికాజ్ ఏంటంటే ఇది స్లో ప్రాసెస్ అనమాట. సో మీకు మినిమం 2 to 3 months అయితే ఖచ్చితంగా తీసుకుంటుందండి. బట్ ఏంటంటే ఇది న్యాచురల్ థింగ్సే ఉంటాయి, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉన్న పదార్థాలు అయితే మనం యూజ్ చేయట్లేదు. ఈ నాలుగు పదార్థాలతో మనకు న్యాచురల్ థింగ్స్ కాబట్టి ఈ పదార్థాలన్నీ మనకు స్లోగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా హెయిర్ ఖచ్చితంగా 100% గ్రో అవుతుంది, అండ్ సిల్కీగా ఉంటుంది అండ్ షైనీగా ఉంటుంది. మీ హెయిర్ అనేది మీరే నమ్మలేనంత సూపర్గా అయితే ఉంటుంది అనమాట హెయిర్ అనమాట, సరేనా? సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి అంటే ఎగ్ ఉంటుంది కదా, సో ఫస్ట్ 2 eggs తీసుకోవాలి. సో 2 eggs తీసుకొని తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. ఎగ్స్ని తీసుకొని అందులో ఎల్లో కూడా యాడ్ చేసేయాలి, ఫుల్ ఎగ్ యాడ్ చేయాలన్నమాట. సో 2 eggs తీసుకోండి. దీంతో పాటుగా ఒక 2 tablespoons ఆలివ్ ఆయిల్ యాడ్ చేయండి, 2 tablespoons ఆలివ్ ఆయిల్. అండ్ దీంతో పాటుగా కర్డ్ అనమాట. సో ఈ కర్డ్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే, మనకు ఈ కర్డ్ వల్ల మన హెయిర్ అనేది బాగా మాయిశ్చరైజింగ్ లాగా అవుతుంది, అండ్ దీంతో పాటుగా మంచి సిల్కీ కూడా అవుతుంది అనమాట ఈ కర్డ్ వల్ల. ఈ కర్డ్ ఏం చేస్తుందంటే, ఎగ్ ఉంటుంది కదా, సో ఎగ్ అనేది స్మెల్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఈ పెరుగు అనేది ఆ స్మెల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఫుల్ కంట్రోల్ చేయదు స్మెల్ అనేది, లిటిల్ స్మెల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీంతో పాటుగా కర్డ్ యాడ్ చేయండి. అండ్ దీంతో పాటుగా ఫైనల్ థింగ్ ఏంటంటే లెమన్ ఉంటుంది కదా, సో లెమన్ అనమాట, లెమన్ ఒక 2 tablespoons యాడ్ చేయండి. సో వీటినన్నింటిని యాడ్ చేయాలన్నమాట. సో ఏంటంటే, ఫస్ట్ 2 eggs తీసుకోండి, అండ్ 2 eggs పగలగొట్టి అందులో పెట్టుకొని బౌల్లో, దీంతో పాటుగా 2 tablespoons ఆలివ్ ఆయిల్ అండ్ 2 tablespoons లెమన్ జ్యూస్, అండ్ దీంతో పాటుగా 1/2 bowl అనమాట, 1/2 cup వచ్చేసి కర్డ్ అనమాట. సో వీటినన్నింటిని బాగా మిక్స్ చేయాలి. వీటినన్నింటిని బాగా మిక్స్ చేసి ఫుల్ హెయిర్కి, కుదుళ్ళతో పాటు ఫుల్ హెయిర్కి అప్లై చేయండి ఈ మాస్క్ని. అలా అప్లై చేస్తూ వచ్చారనుకోండి 3 months, బట్ ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లై చేస్తూ రండి. మీ హెయిర్ అనేది మీరే నమ్మలేనంత లాంగ్ అవుతుంది అండ్ షైనీ అవుతుంది, అండ్ దీంతో పాటుగా 100% హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అయితే 100% గెయిన్ అవుతారు. సో టాపిక్ ఇది గైస్. టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.